తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతిని సొంత ఊళ్ళలో జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయమని ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు వివి వినాయక్ కొత్తపేట ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ చెర్ల జగరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీను, ఏఎంసీ చైర్మన్ సుబ్బలక్ష్మి దంపతుల మనవలైన జాస్మిన్, రోహిత్ రామ్, కేదార్నాథ్ కోరిక మేరకు ఆ చిన్నారుల తల్లిదండ్రులు బోయిడి రమేష్ నాయుడు, సత్యదుర్గ దంపతులు ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను 200 మందికి ఎమ్మెల్యే చెర్ల దర్శకులు వినాయక్ చేతుల మీదుగా లంక గ్రామాల ముఖ్య కేంద్రమైన చెముడు లంకలో తమ్మన శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారిరువురూ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పర్వదినాన ఇటువంటి మహా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందని చిన్నారులు ఇరువురికి వారు మనస్ఫూర్తిగా దీవెనలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమదుల నాగేశ్వరరావు, దియ్యన పెద్దకాపు, గుణం రాంబాబు, నెల్లిరాజు, దొండపాటి చంటి, అడబాల వీర్రాజు, తమన గోపాలకృష్ణ, దొండపాటి శ్రీను పలువురు నాయకులు పాల్గొన్నారు. వివి వినాయక్ గారు ఈ రోజు మనందరి వద్దకి రావడం మనందరికీ సంక్రాంతి శోభని మరింత పెంచిందన్న విషయాన్ని సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి మన మామూలుగా హీరోల మీద సినిమాలు నడుస్తూ ఉంటాయి, కానీ వివి వినాయక్ గారి యొక్క డైరెక్షన్ మీద నడుస్తుంటాయి సినిమాలు. ఆయన డైరెక్షన్ అంటే అందరూ వెళ్తారు. అటువంటి తరుణంలో మళ్ళీ 2020 వదిలిపెట్టేసి 2021 సంవత్సరంలో మనందరం కూడా అడుగు పెట్టాం. అత్యద్భుతమైన విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి వారికి, ఇక్కడ వెయిట్ చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. శ్రీ జగ్గిరెడ్డి గారు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు ఆయన ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ గారు, రమేష్ అయితే మాకు బాగా మా బ్రదర్ లాగా, అలాగే మిగతా పెద్దలందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం, అందరికీ చీరల పంపిణీ అనేది చేస్తున్న శ్రీనివాస్ గారికి, రమేష్కి, జగ్గిరెడ్డి గారికి, వారి కార్యకర్తలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.